అసలు యూరి రెడ్డి తండ్రి గారు ఈ జీజే రెడ్డి ఎవరు అసలు ఏం జరిగింది ఇవన్నీ కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం సార్ ఒకసారి కొమ్మినేని గారితో మాట్లాడదాం కొమ్మినేని గారు ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 15000 కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు సేకరించడం వాటిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడము అక్రమ వ్యాపారం చేయడము ఈ ఎవరికి కూడా ఇక్కడ చిట్టు వేసిన వాళ్ళకి ఆ సమయంలో పాడుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఆ వాళ్ళని ఇబ్బందులు పెట్టడము కొంత అమౌంట్ ఇచ్చి మళ్ళీ దాన్ని తమ దగ్గరే డిపాజిట్ రూపంలో ఇచ్చుకొని దానికి రసీదులు ఇవ్వడము ఇన్ని రకాల అక్రమాలు ఇన్ని రకాల మోసాలు మొత్తం మోసాల పుట్టగా తయారైపోయిన మార్గదర్శిలో రామోజీరావు తుపాకీతో బెదిరించేటటువంటి స్థాయికి వెళ్ళిపోయారంటే ఏంటి ఈ అక్రమాలు రామోజీరావుకి ఈ జీజే రెడ్డికి ఉన్నటువంటి సంబంధాల గురించి మీకేమైనా తెలుసా అసలు ఈ కేసు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు నిజానికి నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నేను అప్పుడప్పుడు జీజే రెడ్డి అన్న ఆయన గురించి కథ వార్తలు విన్నాను కథనాలు విన్నాను రకరకాల ఆరోపణలు వస్తుండేవి ఆయన ఏదో రష్యా పారిపోయాడని ఇంకేదో ఇంకేదో అని ఇట్లాంటివన్నీ వస్తుండేవి అలాంటి ఆయన తోటి రామోజీరావుకి నిజంగా పరిచయం ఉందా లేదా అని నాకు అప్పట్లో సందేహం వచ్చేది ఎవరో రామోజీరావు అంటే గెట్టని వాళ్ళు ఎవరో ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారులే అని నేను అనుకునేవాడిని ఇది వాస్తవంగా నేను అనుకున్నది చెబుతున్నాను నేనైతే నమ్మలేదు మొదట కానీ ఇవాళ వాళ్ళ అబ్బాయిలు ఉన్నారని ఆ అబ్బాయి వచ్చి ఇట్లా చేశాడని కంప్లైంట్ చేశాడని విన్న తర్వాత నాకు ఆశ్చర్యం వేస్తుంది నిజానికి రామోజీరావు చెప్పే విలువలకి వాటికి కథ నీతులకి ఆయన ఏం చేసి ఉండాలి ఆ పెట్టుబడిని షేర్గా చూపించినప్పుడు ఆ షేర్ ప్రకారం ఆయనకి ఎంత డివిడెండ్ వస్తుందో ప్రతి సంవత్సరం తీసి పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసి వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఎవరు రాగానే బాబు మీకు ఇదిగో మీ నాన్నగారి వల్ల నాకు ఇంత మేలు జరిగింది ఇదిగో మీకు వచ్చిన విలువ ఇది మీ షేర్ వాల్యూ ఇది అని ఇచ్చేసి ఉంటే ఆయన చాలా విలువ వచ్చి ఉండేది అలా చేయకపోగా ఏదో ఒక సంవత్సరం డివిడెండ్ ఇచ్చి ఆ తర్వాత ఖాళీ పత్రం మీద సంతకం పెట్టించుకున్నారని ఆ కంప్లైంట్ రావటం ఏంటి ఇదంతా నాకైతే నేనైతే ఊహించలేదండి టు బి ఫ్రాంక్ ఆ జీజే రెడ్డికి అసలు రామోజీరావుకి ఆ సంబంధం ఉండి ఉండదులే రామోజీరావు అంటే పన్నాళ్ళు ఎవరో ఇట్లాంటి అని చెప్తున్నారులే అనుకున్నాను తప్ప ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నాకైతే ఏం మాట్లాడాలి ఆయన దగ్గర పాతికేళ్ళు పనిచేసిన వాడిని కానీ ఆశ్చర్యం నాకు ఇది చాలా బాధ కలిగించే అంశం అలాంటి వారు చాలా పద్ధతిగా ఉండవలసిన వారు తుపాకీతో బెదిరించడం ఏంటి ఈ ఇట్లాంటి దిక్కుమాలిన కేసులు ఇరుకోవటం ఏంటి ఇప్పటికే మారదర్శి పేరు మీద జరిగిన వ్యవహారం అంతా తెలుసు కదా ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఎంత జాగ్ర ఇదిగా ఉండాలండి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి ఇది చాలా దుర్మార్గం అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ వెంకటేశ్వర శర్మ గారు చెప్పాలి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగింది అది ఈ కేసు ఇట్లా దాని నుంచి ఈ కేసు నుంచి ఆయన తప్పించుకోవడానికి ఉన్న మార్గాలు ఏమైనా ఉన్నాయా ఏమిటి అనేది లాయర్గా వెంకటేశ్వర శర్మ గారు చెప్తే మనం ప్రేక్షకులు కూడా వినొచ్చు ఎందుకంటే బహుశా హైదరాబాద్ లో ఈ మార్గాలు ఉండేవి సార్ ఇప్పుడు 19 తర్వాత కొంత చేంజ్ వచ్చింది తప్పించుకునే మార్గాలు తక్కువైపోయాయి ఇప్పుడు దొరికే మార్గాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళకి ఎట్లా కాదు 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 నా డౌట్ ఏంటంటే సీన్ ఆఫ్ అఫెన్స్ అని అంటారు కదా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగింది మరి కేసు ఇక్కడ చేశారు ఎట్లా అవి కూడా చూద్దాం అయితే వీళ్ళు ఇప్పుడు పోలీసులు నమోదు చేసినటువంటి సెక్షన్లు ఓవరాల్ గా ఎస్ ప్లీజ్ సార్ ప్లీజ్ చెప్పండి చెప్పండి ఓవరాల్ గా చూసినప్పుడు రామోజీరావు చేసింది చాలా తప్పు వాళ్ళకి ఆ కుటుంబానికి అన్యాయం చేసి ఉండాల్సింది కాదు వాళ్ళ షేర్లు వాళ్ళ వ్యవహారం వాళ్ళకి ఇచ్చేసి వాటాదారుడుగా ఉండుకోవాలి లేదా రాజీ కుదుర్చుకుని ఏదైనా చేసుకుని ఉండాలి కానీ ఇట్లా చేయటం ఇది చాలా అది పద్ధతిగా అయితే కనపడటం లేదు అయితే నేను అడిగిన సందేహాలకి లాయర్ గారితో చెప్పించండి.